మతం అనేది ఒక మత్తు అది చేస్తుంది మానవత్వాన్ని చిత్తు మతం అనేటువంటిది జీవన ప్రమాణంలో ఒక భాగం కావాలి గాని అది ఉన్మాదం కిందకి మారకూడదు ఆ మతోన్మాదాన్ని అడ్డుకట్ట వేయాల్సినటువంటి రెచ్చగొడతే బుజ్జగిస్తూ ఒకళ్ళని బెదిరిస్తూ ఒకళ్ళని బ్రతికించాలనుకుంటే దాని పర్యవసానం ఎట్లా ఉంటుందో రాజస్థాన్ ప్రభుత్వం చూపెడుతోంది ఇప్పుడు రాజస్థాన్ లో అలాగే ఈ మధ్య కాలంలో 17 ప్రదేశాలతో ప్రారంభమై చివరికి 85 ప్రదేశాలలో ఉన్మాదం పరాకాష్ఠకి చేరినటువంటి వాళ్ళు శ్రీరామ నవమి రోజున కావచ్చు హనుమత్ శోభాయాత్రల మీద కావచ్చు రాళ్ల దాడికి పాల్పడ్డారు అంటే యాత్రలు వేరే మతం వాళ్ళ కార్యక్రమాలు నడపడానికే వీల్లేదన్నటువంటి ఉన్మాదాన్ని కొంతమంది ఉన్మాదులు చేస్తుంటే దాన్ని అడ్డుకట్ట వేయాల్సినటువంటి ప్రభుత్వాలు బుజ్జగింపు రాజకీయాలతో ఎదురుదాడి చేసి ఎవరైతే యాత్ర చేశారో వాళ్ళ మీదనే కేసులు పెట్టినటువంటి వారు ఇది పరాకాష్ఠకి చేరినటువంటి వైనం ఎక్కడన్నా ఉందంటే రాజస్థాన్లో దాని పతాక స్థాయి ఆ శోభాయాత్రలో పాల్గొన్నటువంటి వాళ్ళ మీద కేసు పెట్టి రాళ్ళేసినటువంటి వాళ్ళని వదిలేసినటువంటి సందర్భంలో అది ఇప్పుడు పీక్ స్టేజ్కి వెళ్ళింది రంజాన్ని పురస్కరించుకుని అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మొన్న శోభాయాత్ర సందర్భంగా జెండాలు పెట్టారో కావాలని వాళ్ళ ఇళ్ల మీద జెండాలు పీకి వాళ్ళ షాపుల మీద జెండాలు పీకి మత జెండాలని పాతేటువంటి సందర్భంలో మా ఇళ్ల మీద మీ జెండాలు ఏంటి అని నిలదీసినటువంటి వాళ్ళ మీద దాడులకు పాల్పడడంతో ఉద్రిక్తతలు పెరిగి పతాక స్థాయికి చేరి ఉన్మాదంతో గొందరగోళం జరిగినటువంటి పరిస్థితి ఇక్కడ రాజస్థాన్లోని జోధ్పూర్లో జరిగినటువంటి ఈ అల్లర్లలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొని ఉన్నాయి దీంతో ఇంటర్నెట్ సదుపాయాన్ని నిలిపివేశారు జోధ్పూర్లోని జలోరి గేట్ దగ్గర జెండాలను ఏర్పాటు చేసే విషయంలో ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది అది కాస్త తీవ్ర రూపం దాల్చి రాళ్లు రూకున్నారు పోలీసులు మీద కూడా రాళ్లు విసిరారు దీంతో వాళ్ళని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించాల్సి వచ్చింది దీని మీద అర్జెంట్ సమీక్షలు అయితే చేశారు కానీ రెచ్చగొడుతోంది లోకల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్లే కావడంతో ఈ సమస్యకు ముగింపు కనిపించట్లేదు